నేడు ఏపీ అసెంబ్లీ ముట్టడికి వామపక్షాలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. జీవో నంబర్ 1 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చెలో అసెంబ్లీకి విపక్షాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే వామపక్ష నేతలను ముందస్తు అరెస్టు చేస్తున్నారు. అసెంబ్లీకి బయలుదేరిన వారిని ఎక్కడికక్కడే అరెస్టు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, జీవో నెంబర్ రద్దు చేయాలంటూ వామపక్షాలు అలాగే విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? జీవో నెంబర్ 1 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు చలో అసెంబ్లీకి టీడీపీ, వామపక్షాలు, విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు లేవని ప్రకటించడం జరిగింది. అలాగే అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తంగా విజయవాడ చుట్టుపక్కల నుంచి అసెంబ్లీకి వెళ్లే మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి వద్ద కూడా పోలీసులు భారీగా పోలీసు మోహరించారు. ప్రకాశం బ్యారేజ్, సీతానగరం, ఉండవల్లి సెంటర్, కరకట్ట అసెంబ్లీ రహదారులు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి పోలీసులు పంపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో జీవో నెంబర్ 1 రద్దు చేయాలి, అయితే ఏదైతే ఈ అసెంబ్లీ చెలో ముట్టడి కార్యక్రమం ఉందో దాన్ని అడ్డుకుంటే కనుక ఖచ్చితంగా మేము చేసి తీరుతామని మరోవైపు చెప్తున్న నేపథ్యంలో నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ రాష్ట్రంలో ర్యాలీలు, రోడ్ షోలు, సభలు నిర్వహించకుండా అప్రజాస్వామికంగా ప్రవేశపెట్టిన ఈ జీవో నెంబర్ 1 రద్దు చేయాలని చెప్పి ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. అయితే ప్రజా హక్కును హరించేసే విధంగా ఇటువంటి జీవోలు తీసుకురావడం మంచిది కాదని చెప్పి మొత్తంగా వామపక్షాలు అలాగే టీడీపీ ప్రతిపక్షం కూడా దీనికి సపోర్ట్ చేయడం తోటి చలో అసెంబ్లీ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తున్న నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే విజయవాడకి వచ్చే మార్గాలన్నింటిలో కూడా పోలీసులు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి వాహనాలను పంపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలాగా ముందస్తు చర్యలను అయితే తీసుకున్నారు విజయ్. రైట్, థ్యాంక్ యూ కాంతి.